ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రతిరోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం గురించి విలువల గురించి ప్రజాస్వామ్యం గురించి ఆయన ఒక్కడే పాటు పడుతున్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు గన్నవరం చంద్రబాబు నాయుడు గారు ఒక కారులో సీట్లు తగలడిపోయినటువంటి కార్యక్రమానికి, రెండు గ్లాసులు పగిలినటువంటి కార్యక్రమానికి, ఒక కంప్యూటర్ పగిలినటువంటి కార్యక్రమానికి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని, జగన్మోహన్ రెడ్డి గారిని నీ జనాన్ని తీసుకుని పోలీసులు లేకుండా నువ్వు రా, ఒక్కొక్కడంతూ తేలుస్తా, మీ కథ తేలుస్తానని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తా, ఆ గన్నవరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈడేవాడు మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకుని ఇక్కడికి వచ్చాడు అన్నటువంటి భయము భ్రాంతి ఆ గన్నవరం ప్రజలకు కలిగించాడు. చంద్రబాబుని పిచ్చి హాస్పిటల్లో కానీ జైల్లో కానీ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని కాపాడుతాను, శాంతి భద్రతలను కాపాడుతాను, రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తానని చెప్పి ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన చంద్రబాబు నాయుడు ఒక శాసనసభ్యుడిగా గెలిచి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఇప్పటికీ 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఉంటూ శాసనసభ్యుడిగా గెలిచినప్పుడు అసెంబ్లీకి వచ్చి ప్రమాణం చేశాడు రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేస్తానని చెప్పి. ప్రతిపక్ష నాయకుడిగా క్యాబినెట్ ర్యాంకు తీసుకున్న రోజు రాజ్యాంగాన్ని అనుసరించి ఈ రాష్ట్ర ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తానని చెప్పి ప్రమాణం చేశాడు. ఈ రాజ్యాంగం ఈ భారతదేశంలో ఉండగా ఒక ముఖ్యమంత్రి, ఒక రాజ్యాంగ వ్యవస్థను నడిపేటువంటి ముఖ్యమంత్రి, ఒక రాజ్యాంగ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు పోలీసులు లేకుండా, బ్లాక్ హెడ్స్ గన్మెన్స్ లేకుండా సీఎంకు ఉన్నటువంటి సెక్యూరిటీ అంతా వదిలేసి వీళ్ళిద్దరూ ముసుకేసుకుని ప్లేసులు చెప్పుకుని అక్కడన్నా కొట్టుకోవటం ఇది భారతదేశంలో సాధ్యం వద్దా? ఇటువంటి వాడిని ఏమనాలి? ఒకవేళ పిచ్చెక్కి తిరుగుతున్నాడంటే మెంటల్ హాస్పిటల్లో చేర్చాలి, లేకపోతే ఇది కొండు ఒళ్ళు కొవ్వెక్కి కండకావరంతో తిరుగుతున్నాడని చెప్తే జైల్లో పెట్టాలి. ఇటువంటి నీచపు మాటలు మాట్లాడుతూ వీడికి పిచ్చిని ఈ రాష్ట్ర ప్రజలకి ఇతను ఛాలెంజ్ చేయగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చేస్తాడా? సరే, ఆడు బ్రెయిన్లెస్ కిడ్ లోకేష్ తిరుగుతా, వాడు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నీకు ఛాలెంజ్, నువ్వు రా దమ్ముంటే కొట్టుకుందాం తిట్టుకుందాం అంటే ఆడు ఏదో పిల్లడు, ఆడి బ్రెయిన్లెస్ కిడ్ బ్రెయిన్ లేకుండా పుట్టాడు, ఆడికి రాజ్యాంగం గురించి తెలియదు, ఎప్పుడు వార్డు కౌన్సిలర్గా లేకపోతే వార్డు మెంబర్కి కూడా గెలవలేదు, ఆడేదో ఊహించుకుని అటు బాబుని చూసి ఊహించుకుని ఆ వచ్చేటువంటి పోకోడి బ్యాచ్ని చూసి ఆడేదో పిచ్చివాడు అవుతున్నాడు పిచ్చివాడు అనుకుంటే వాడి బాబు వీడికి కూడా ఎక్కించినట్టు ఉన్నాడు వాడి పిచ్చి. వీడు వాళ్ళకి గన్నవరం వెళ్ళి ఓపెన్ ఛాలెంజ్ అంట, మీరు రండి కొట్టుకుందాం అంటున్నాడు. నేను చంద్రబాబు నాయుడు ఒకటే కోరుతున్నా, ముందు నీ శాసనసభ్యత్వానికి రాజీనామా చెయ్యి, తర్వాత నీ ప్రతిపక్ష హోదా పోతుంది ఆటోమేటిక్గా, శాసనసభ్యుకి రాజీనామా చేస్తే దానికి కూడా చేసేయి, నీకున్నటువంటి బ్లాక్ క్యాట్ని నాకు అవసరం లేదు, నాకు ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేదు, నేనే పెద్ద తురుంగాన్ని కత్తిరాందాసుని నేనే పోటుగాడిని, ఎవడొచ్చిన ఎదురు నా ముందు నిలబడలేడు కాబట్టి వాళ్ళు నాకు అవసరం లేదని చెప్పి కేంద్రానికి ఒక లేఖ రాయమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాజ్యాంగాన్ని నమ్ముకుని, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకుని, దేవుణ్ణి నమ్ముకుని ఆయన అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఆయన ఇటువంటి పిచ్చి ఛాలెంజ్లకి స్పందించడు, గన్నవరం వెళ్ళి స్పందించావు కాబట్టి నేనో వంశీనో మాకున్నటువంటి సెక్యూరిటీని వదిలేసి
అదే విధంగా మాకు వచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం వచ్చినటువంటి శాసనసభ సభ్యత్వాలను కూడా రాజీనామా చేసేసి మనం బయటికి చూస్తే మళ్ళీ పోలీసు వాళ్ళు నిన్న ఇంట్లో మమ్మల్ని మా ఇంట్లో అరెస్ట్ చేసి ఇంట్లో కూర్చోబెడతారు. ఉపయోగం లేదు. మీ తమ్ముడు పశువుల డాక్టర్ అని చదువుతున్నావు కదా, ఆయనకి ఫోన్ చేయి. ఫోన్ చేసి వంశీ నేను పలానా నల్లమల ఫారెస్ట్లో ఉంటాను, నా జనాన్ని వేసుకుని నువ్వు నీ నాని వస్తాడు ఎవడొస్తాడు మీరు రండి అని చెప్పు. లేదా పక్క బందర్ సముద్రంలో పోదాం, ఒక 20 కిలోమీటర్లు వెళ్తే అంతా కూడా ఇక భారతదేశానికి సంబంధం ఉంటుంది, అదంతా అంతర్జాతీయ దీంట్లో పోతాయి. అక్కడ పడవల్లో వెళ్ళి కొట్టుకుందాం. దరిద్ర వాళ్ళు ఈ రాష్ట్రానికి పట్టిన శని పేడ విరగడవుద్ది. ఎందుకంటే ఒకవేళ మేము పోయామనుకో నిన్ను తీసుకెళ్లి జైల్లో వేస్తారు, నీతో పాటు వచ్చిన పొగటి బ్యాచ్ను కూడా వేస్తారు, దరిద్రం వదిలిపోద్ది. ఒకవేళ నువ్వు పోయావనుకో మమ్మల్ని తీసుకెళ్లి జైల్లో వేస్తారు. మా శని వదిలిపోతే నీ శని వదిలిపోతే రాష్ట్ర ప్రజలకు పట్టినటువంటి శాశ్వత పేడ దరిద్రం మొత్తం వదిలిపోద్ది ఒక్క దెబ్బకే. చంద్రబాబు నాయుడు మైండ్ నుండి మాట్లాడుతున్నాడా? మెంటల్ హాస్పిటల్లో బాలకృష్ణ గారు సినిమాలు చూస్తున్నట్టు ఉన్నాడు ఈ మధ్య ఖాళీగా ఉండి 2-3 ఏళ్ళ నుంచి. మొన్న సినిమా రిలీజ్ అయింది, దాని పేరేంటి, పండక్కే వీరసింహారెడ్డి. దాని ముందు ఆయన బట్టలు లేకుండా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు, చేసి కొడితే 10-15 మంది తలకాయలు ఎగిరిపోతాయి. అఖండ ఈ పిచ్చి పిచ్చి సినిమాలన్నీ చూస్తున్నట్టు ఉన్నాడు. చూసి బాలయ్య ఈయన మీద పూడినట్టు ఉన్నాడు. ఆయన సినిమాల్లో చేస్తాంటే ఈయన బయటకు వచ్చి సినిమాలు ఈయన ఎవడ పెట్టుకోడు కదా. అందుకని ఈయన మైకులు ఎక్కడ కనపడితే అక్కడ బాలకృష్ణ సినిమాలో డైలాగులు, నేను ఒంటరిగా వస్తా, నేను ఒక చోటకు వస్తా, నువ్వు కూడా పోలీ. అసలు సీఎం నాకు సెక్యూరిటీ వద్దు, నేను వెళ్తాను చంద్రబాబు నన్ను పిలిచాడంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పర్మిట్ చేద్దా? లేదు, వీడికున్నటువంటి బ్లాక్ క్యాట్ వదిలేసి మీరు ఇక్కడ ఉండండి, నేను ఇప్పుడే వెళ్ళి అక్కడ కొట్టుకుని వస్తానంటే వీడిని పంపిస్తారా? వాళ్ళ ఇంటికాడ కూర్చోబెడతారు. ఈ పిచ్చి మాటలో, ఈ పోసుకోలు మాటలో, ఈ సొల్లు మాటలో వయసు వచ్చిన బుద్ధి లేకుండా పిచ్చి వాడు వాగుతాడు. ఇవన్నీ నిజమనుకుంటారు ఆ పిచ్చి తమ్ముళ్ళు అనుకుని వాళ్ళు రెచ్చిపోతారు. రెచ్చిపోయి పోలీసు వాళ్ళని కొడుతున్నావా, ప్రశ్నలను కొడుతున్నావా, ఎవరిని కొడుతున్నావా చూడకుండా ఎవడవటం అయితే వాడి బుర్రబావాలు కొడతారు. ఊరంతా తిప్పి కోర్టు తీసుకెళ్ళి సెంట్రల్ జైలుకి పంపిస్తే అప్పుడు అర్థమవుద్ది వాళ్ళకి, ఈ అమ్మ వీడు పోకోడి గడి ఎన్ని పోకోడి మాటలు చెప్పాడు, వీడి మాటలను మనమైపోయామని. వీడు దొంగలు పడిన 6 నెలలు కుక్కలు పోయినట్టు నెమ్మదికి వెళ్ళి పరామర్శించి ఆ తగలాడిపోయిన స్ట్రీట్లని ఇవన్నీ చూసి అక్కడికి వెళ్ళి గన్నవరంలో ఇప్పుడు గన్నవరం మీదకి వస్తాయని చెబుతున్నారు. ఏమంటే వీడేవాడని పిచ్చోడు వచ్చాడు, వీడు ప్రతిపక్ష నాయకుడు బ్లాక్ క్యాట్ గీక్ క్యాట్ పెట్టుకొచ్చి ముఖ్యమంత్రిని కూడా నువ్వు రా ముసుకులో మన ఇద్దరం కొట్టుకుందాం అని చెబుతున్నాడు. వీడి మైండ్ చెడిపోయింది, పిచ్చి హాస్పిటల్ అన్న చేస్తాను, జైల్లో అన్న చేస్తాను. ఆ గన్నవరం ప్రజలు ఒకటే గోల్ చేస్తున్నారు. అక్కడ ఏమీ లేదు. ఈ లోకేష్ గారు మొన్న వెళ్ళి కరిచినట్టు ఉన్నాడు. తారకరత్న చనిపోయినప్పుడు చంద్రబాబు ఇంటికి వెళ్ళాడు 2 రోజులు రెస్ట్కి. ఆ రోజు ఏదో కొరికినట్టు కరిచినట్టు ఉన్నాడు ఈ పిచ్చి కుక్క. వీడికి ఎక్కింది ఆ పిచ్చి, ఎక్కి ఇక్కడికి వచ్చి ఇవన్నీ అసలు జరుగుతాయా భారతదేశంలో? ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక పార్టీనో, గన్మెన్స్ వద్దు ఎవడొద్దు, పోలీసులు రావద్దు, మేమేదో కొట్టుకుంటాం జనాన్ని వేసుకుని వెళ్తే అసలు ఈ భారతదేశంలో ఎక్కడన్నా పర్మిషన్ ఇస్తారా? ఓ ముఖ్యమంత్రులు కాదు, నేను మీరు ఎవడన్నా ఛాలెంజ్ చేసి కొట్టుకుందామని చెప్పి మన ప్రశ్నలో మాట్లాడుకుని మేము వెళ్తామంటే మీ ఇంటికాడ మిమ్మల్ని, మా ఇంటికాడ మమ్మల్ని పెడతారు. రాజ్యాంగం ప్రకారం పనిచేస్తే పోలీసు వ్యవస్థలు, ఇక్కడ ఉన్నటువంటి జ్యుడిషియల్ వ్యవస్థలు ఇవన్నీ. ఒకవేళ మేము చంద్రబాబు నిజంగా నాడు వచ్చాడు, నేను వంశీ వెళ్ళి కొట్టేసామనుకో, కొంచెం మేము వయసులో ఉన్నాడు ముసలాడు ఒకటి పట్టుకొని పోతాడు, ఏమవుద్ది? ఆయన పైకి పోతాడు, మేమేం జైలుకి పోతాం.